ఈ సమావేశం అవయదానికి ముఖ్య ఉద్దేశం రాయచోటికి మొన్న విచ్చేసిన ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు ఫారూక్ షుబ్లి గారు మీరు టీడీపీ అజెండాని అమలు చేస్తున్నారు టీడీపీ మీకు ఏ రోడ్ మ్యాప్ ఇస్తుందో ఏం రాసిస్తుందో అది ఇక్కడ వచ్చి చదువుతున్నారు రాయచోటిలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉండే మైనారిటీలు ముందు దివంగత నేత మహానేత రాజశేఖర్ రెడ్డి వెంట ఉన్నారు ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటారు మీ కల్లిబొల్లి మాటల్లో నమ్మి మీరు చెప్పే అబద్ధపు మాటల్ని నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇవాళ మేము చూస్తున్నాం 3000 పైచిలకు పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి ఆ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడి ప్రతి బడుగు బలహీన వర్గాల వాళ్ళవి సమస్యలను తను స్వయంగా చూసి ఆయన రాష్ట్రం మొత్తం తిరిగి ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి వ్యక్తికి లాభం చేకూర్చేలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది నవరత్నాల్లో భాగంగా ప్రతి ఇంటికి మేలు చేకూరుతోంది గడప గడప ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో ఇంటికి వెళ్లి బ్రౌచర్ ఇచ్చి మీకు అమ్మఒడి ఇంత పడింది మీకు వయసా చేయుత ఇంత వచ్చింది ఆశ్రయం ఇంత వచ్చింది దాదాపు ఒక కుటుంబానికి 2 లక్షల నుంచి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడతా ఉన్నింది ఇంతకు ముందు జన్మభూమి కమిటీలని పనికిరాని కమిటీలు పెట్టుకొని వాళ్ళు వాళ్ళు పైరవీలు చేసుకొని కాంట్రాక్టులు చేసుకొని ఎవరికి లాభం చేకూరకుండా ఏ ఒక్క పథకము కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన పథకము ఇది ప్రజలకు పనికొచ్చిన పథకం అనేది ఒక చెప్పడానికి మీకు ఒక పథకం కూడా లేదు అలాంటి ఇది మా ముఖ్యమంత్రి ఏ కులము మతము వర్గము ఏ ఇల్లు ఏ పార్టీ అని కూడా చూడకుండా ప్రవేశపెట్టిన పథకాలు దిగ్విజయంగా అమలవుతుంటే దాన్ని చూసి ఓర్వలేక తట్టుకోలేక మీరు మీ అజెండాను అమలు చేయండి మేము కాదనట్లేదు కాకపోతే మైనారిటీల పరిరక్షణ సమితి అని ఒక పేరు పెట్టుకొని దాని మీద ఒక కపట ప్రేమ చూపిస్తున్నట్టు మీరు ఇలా ప్రవర్తించడం మంచిది కాదు ఇప్పుడు గుంటూరులో ఆ రోజు నారా అమారా అనే ప్రోగ్రామ్ లో ప్లకార్డులు ప్రదర్శించిన దానికి ముస్లిం మైనార్టీ పిల్లల మీద దేశద్రోహం కేసులు పెట్టారే ఇప్పుడు ఎక్కడి పోయినారు షుబ్లి గారు మీరు ఇక్కడ మీరు చెప్పే అబద్ధాలను నమ్ముతారు మా వేషధారణలతో నమ్ముతారని అనుకోవద్దండి ప్రజలు చైతన్యవంతులైనారు ఏ ప్రభుత్వం ఎలా చేస్తుందని చూస్తున్నారు కోవిడ్ సమయంలో కూడా ఎక్కడున్నారండి మీరంతా ఇక్కడ కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ పథకం కూడా ఆపకుండా జరిగిన చేసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు కపట ప్రేమ చూపిస్తూ మేమేమైనా టీడీపీ అనే పేరు పెట్టుకోకుండా ఇంకో పేరుతో వచ్చి మేమైనా చెప్తే ప్రజలు నమ్ముతారని మీరు అనుకోవడం మీ అవివేకం ఇవి ప్రజలు ఎన్నటికీ నమ్మరు రాష్ట్రంలో మైనార్టీలు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ముందు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి వెంట ఉన్నారు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే ఉంటారు మన రాయచోటి విషయానికే తీసుకుంటే రంజాన్ లో ఈద్గా చూశాం ఎంపీ ల్యాడ్స్ నిధులతో తుఫాన్తో కొట్టుకుపోయింటే బ్రిడ్జి నిర్మాణం జరిగింది ఈద్గా నిర్మాణం పనులు శరవేగంగా దాదాపు 80 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కిందికి గౌరవ మిథున్ రెడ్డి ఎంపీ గారి సహకారంతో ఎమ్మెల్యే గారి శ్రీకాంత్ రెడ్డి సహకారంతో మస్జిద్లకు ఈద్గాలకు ఎవరి వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ పనులు ఇవి కూడా మీరు ఆలోచన చేసి ఈ కపట ప్రేమ ఈ కపట నాటకాలన్నీ మానుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.